తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే మేడం. ఓకే, చెల్లి పేరు? వైష్ణవి మేడం. కోర్టుల దాకా వెళ్లకుండా ఇక్కడ ఎంతవరకు పరిష్కారం చూపించగలరో మాట్లాడతారు. మీ గురించి ఒక్కసారి వివరంగా చెప్పండి. నా పేరు సరిత అమ్మ. ఓకే, మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. ఓకే, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓకే, అమ్మ హెల్త్ బాగుండకపోవడంతో అమ్మ ఊర్లోనే ఉంటుంది. అంటే ఏంటి మీ మదర్ కి ఏంటి ప్రాబ్లమ్? అమ్మకి పెరాలసిస్ వచ్చిందమ్మా. మీ నాన్నగారు ఎందుకు చనిపోయారు? నాన్నగారు చిన్నప్పుడే హెల్త్ బాగాలేక చనిపోయారు. ఇంకా అమ్మే మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు నా మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా చెల్లి బాధ్యత అంతా నేను తీసుకున్నాను. ఇద్దరే అమ్మా, నాతో పాటే ఉంటుందమ్మా. నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేసేదాన్ని. హస్బెండ్ వచ్చేసి మార్బుల్ బిజినెస్ చేస్తున్నాడు. పిల్లలండి మీకు? పిల్లలు లేరమ్మా. ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బాగానే చూసుకుంటున్నాడు. ఓకేలే, బాగానే ఉంది కదా లైఫ్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి ఉండే కలలు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఓకే సాగుతున్నాయి అనుకుంటున్న టైంలోనే ఇంకా హస్బెండ్ నుంచి చాలా వేధింపులు. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటెన్షన్ వేరు. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, బట్ నా చెల్లి అంటే ఇష్టం అతనికి. ఆ విషయము నాకు తర్వాత తెలిసింది. అంటే ఒకటి నాకు ఒక చిన్న డౌట్ ఉంది జయ. ఇక్కడ ఇప్పుడు మీ పెళ్ళి ఎంత కాలం అయింది? 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అవుతుంది. మరి మీ పెళ్లి సమయానికి మీ చెల్లెలు వయసు ఎంత ఉంటుంది? 15 సంవత్సరాలు. 10th క్లాస్ అంటున్నారు కాబట్టి 14-15 ఏళ్ళు ఉంటుంది. మరి అతనికి మీ చెల్లెలు అంటే ఇష్టం ఉండడంలోని కొంచెం సంథింగ్ స్ట్రేంజ్ కనిపిస్తుంది. 14 ఏళ్ళ అమ్మాయిని అక్కని పెళ్లి చేసుకొని 14 ఏళ్ళ అమ్మాయిని లైక్ చేయడం అన్నది సంథింగ్ స్ట్రేంజ్. ఒకటి నాకు వచ్చిన డౌట్, మీ పెళ్లి సమయానికి మీ నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరు. నాన్నగారు అప్పటికే చనిపోయారు. మీ పెద్దలు కుదిర్చిన సంబంధం అమ్మా. ఓకే, మీ మదరే కుదిర్చి చేశారు. అప్పుడు మీ మదర్ హెల్దీగా ఉన్నట్టున్నారు. కొంచెం పర్లేదు. సరే, ఓకే. అయితే మరి 14 ఏళ్ళ అమ్మాయిని మీరు మీతో తీసుకొచ్చేసాను అని చెప్పారు బాధ్యతగా. మరి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు మరి మీరు ఈ అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చి ఎలా పెట్టుకున్నారు? స్టార్టింగ్ చాలా బాగా చూసుకున్నారమ్మా. నా చెల్లెని ఒక సొంత చెల్లె, ఒక బిడ్డలాగా చూసుకున్నారు. చూసుకున్నారా? చూసుకున్నట్టు నటించారా? చూసుకున్నారు, నాకు తెలిసి చూసుకున్నారు. బట్ అది నటించారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. హాస్పిటల్కి రాడు తను, బట్ వేధింపులకు మాత్రం అతనే కాకుండా అత్త ఆడపడుచు కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. వాళ్ళు కూడా మీతో కలిసి ఉంటారండి? ఆ కలిసే ఉంటారు మా. స్టార్టింగ్ ఏంటంటే బాగా చూసుకున్నట్టు నటించారు, బట్ ఇప్పుడు నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటి అంటే నా చెల్లెల మీద ఉన్న ఇష్టం తోటి కంప్లీట్ గా నన్ను ఒక ఇంటి వంటింటి కుందేలు చేయడం కాకుండా మానసికంగా శారీరకంగా హింసించి నాకు తెలియకుండా సమ్ టైమ్స్ నేను సూసైడ్ చేసుకోవాలన్నంత రేంజ్కి వెళ్ళిపోయిందమ్మా పరిస్థితి. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రావద్దు. అంటే ఇక్కడ ఎట్లా ఉంది అంటే సొసైటీలో పిల్లలు కాలేదు గొడ్రాలుగా క్రియేట్ చేయడమే కాకుండా నా ప్లేస్లో నా సొంత చెల్లెని తీసుకురావడం అనేది అసలు ఒక ఆడది భరించలేని పరిస్థితి అమ్మ ఇది. ఒక్క నిమిషము సరిత, ఇక్కడ నాకు ఒక 3 డౌట్స్ వచ్చాయి మీరు మాట్లాడుతున్నప్పుడు. ఒకటి ఏంటంటే పిల్లలు కలగలేదు అని చెప్తున్నారు మీరు. పిల్లలు కలగకపోవడానికి ఎవరి వల్ల ప్రాబ్లం ఉన్నది కూడా తెలుసుకోవాలి. మీ వల్ల ప్రాబ్లం ఉందా లేదా అతని వల్ల ప్రాబ్లం? అదేనమ్మా, హాస్పిటల్ కూడా రావట్లేదు. ఇప్పుడు అతను హాస్పిటల్కి రావట్లేదు అని చెప్పారు, నేను నోటీస్ చేశాను. అతను రాలేదు, అతను పక్కన పెడదాం. మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ తరఫున మీరు చెకప్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీ కెన్ డ్రా అన్ ఇన్ఫరెన్స్ దట్ అతనిలోనే లోపం ఉంది అని చెప్పేసి. స్ట్రిక్ట్గా మనం లీగల్గా వెళ్ళినప్పుడు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీ చెల్లెలని అంటే ఇష్టపడుతున్నాడు అని మీరు పదే పదే చెప్తున్నారు. వాట్ ఈస్ దట్ హీ వాంట్ ఫ్రమ్ యువర్ సిస్టర్? మీ సిస్టర్ వలన ఇష్టం కాబట్టి ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఏ విధంగా మిమ్మల్ని హింసిస్తున్నాడు? అంటే ఏ విధంగా అంటే కొట్టడము తిట్టడము నన్ను మెంటలీ అండ్ ఫిజికలీ అబ్యూస్ చేస్తున్నాడు అని అంటే అది వితిన్ సొసైటీ యాక్సెప్ట్ చేసేటట్టుందా, లీగల్ పారామీటర్స్లో ఉందా లేదా అన్నది మనం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి విషయం. సో ఆర్ ఈ డౌట్స్ నాకు క్లారిఫై చేయాలి మీరు. కంప్లీట్ గా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేసాడు. ఓకే, బయట ప్రపంచానికి వెళ్ళొద్దు. యాక్చువల్లీ నేను టీచింగ్ ఫీల్డ్ చేసేదాన్ని, నన్ను ఎప్పుడైతే తను ప్లాన్ చేసాడో అప్పటి నుంచి నన్ను ఇంకా బయటకు వెళ్ళనివ్వకుండా చేసేసాడు. ఓకే, ఇప్పుడు చెల్లెల్ని కూడా బయటకు తీసుకెళ్లిపోతాడు. అంటే నేను ఏమనుకునేదాన్ని, నా చెల్లెలు అంటే తను ఒక సొంత చెల్లెలాగా ఒక
బిడ్డలాగా చూసుకుంటున్నాడు కదా నమ్మి నేను అలా పంపించాను. చివరికి వచ్చేటప్పటికి ఇలాగ వచ్చింది అనేది నాకు తర్వాత అర్థమైంది. నా దగ్గర ఓపెన్ అయిపోయాడు. ఇంకొకటి ఏంటంటే నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా. ఇది ఎట్లా అంటే అమ్మా అసలు భరించరాని. మీరు అసలు హాస్పిటల్ కి వెళ్ళి మీ వైపున ఎలాంటి సమస్య లేదు అనేది క్లియర్ అయ్యిందా? వెళ్ళాను మేడం. యాక్చువల్గా ముందుగా చెప్పాలంటే మేము కలిసిందే లేదు మేడం. సో మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నారంటున్నారు. మీ ఇద్దరి మధ్య అసలు ఎలాంటి రిలేషన్ కంటిన్యూ అవ్వట్లేదు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్ లేదంటున్నారా? చాలా తక్కువ అమ్మా. ఎందుకు అంటే చెల్లి మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఓకే ఆ సిచ్యువేషన్ అనేది తీసుకురాడు. మళ్ళీ పైకి చూస్తే మాత్రం నటన. నా చెల్లి చూస్తే మా అక్క బావ ఎంత హ్యాపీగా ఉన్నారో అని అనుకునే టైప్లో బిహేవ్ చేయడం ఇంట్లో. ఎలాంటి మనుషులు ఉన్నారమ్మా బయట? సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి వాటికి తగ్గ సమస్యలకు తగ్గ చట్టాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం సరితదైతే విన్నాం వర్షన్. ఓకే, ఆమె బాధని ఆమె రైట్ని ఆమె హక్కుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆమె తప్పిస్తోంది. దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. షీఈస్ ఇన్ సేఫ్ ప్లేస్. ఇప్పుడు మనము చెల్లెలు ఏమనుకుంటుంది, వైష్ణవి ఏమనుకుంటుంది అన్నది ఒకసారి మనం వైష్ణవి నువ్వు మాట్లాడాల్సిన సమయం అమ్మా. నమస్తే అమ్మా. ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అక్క చెప్తా ఉంది నీ మీద కన్నేసి అతను అక్కని అవాయిడ్ చేస్తున్నాడు అనేసి. నువ్వేమంటావు దానికి? నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా బావ కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ నన్ను యాక్సెప్ట్ చేశారు ఇంట్లో ఉంచుకొని చదివిద్దాము అని చెప్పేసి. సో మా అమ్మ హెల్త్ బాగాలేదు కాబట్టి నేను కూడా ఓకే అని చెప్పి అక్క దగ్గర ఉండి చదువుకుంటున్నా. బాగుంది, అది ఏది కావాలన్నా నాకు ఇచ్చేవారు. సో అట్లా అట్లా నాకు కూడా అరే నాలో లేకుండా అలా చూసుకుంటున్నాడు కదా. మా అక్క కూడా నన్ను బాగా చూసుకునేదాన్ని. బావతో పాటు మీ అత్తయ్య అంటే బావ వాళ్ళ అమ్మ గాని వాళ్ళ అమ్మాయి గాని అందరూ నీతో అందరు బానే ఉండేది. మా అక్క కూడా బానే ఉండేది. మీ అక్క కాబట్టి ఏది కావాలన్నా తను ఇచ్చేవాడు. అదే నాకు ఇంకా ఏది కావాలన్నా తనతో పాటు తీసుకెళ్లి ప్రతిదీ తీసుకొచ్చి ఇచ్చేవారు. అది కాస్త ఏమైందంటే కొంచెం కొంచెంగా మా అక్కకి పిల్లలు కావట్లేదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేశారు. అది ప్రాబ్లం ఏంటో నాకు కూడా తెలియదు. అయితే నేను ఇట్లా వేరే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి అంటుంటే చెప్పేవారు అంటుంటే ఆ టైంలో నాకు కూడా అనిపించింది నన్ను చిన్నప్పటి నుండి ఇలా చూసుకుంటున్నారు కదా బయటకు ఎందుకు వెళ్ళడము. మా అక్కకి పిల్లలు కావట్లేదు. ఇద్దరు అక్కు అసిస్టర్స్ ఉన్నాయి కదా. సో ఆ పిల్లల్ని ఇద్దరం చూసుకోవచ్చు కదా అనేది అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నది మీరే కానక్కర్లేదు. మీరు చెప్పారా లేకపోతే అతను మిమ్మల్ని అడిగాడా అన్నది మాకు కావాలి స్ట్రైట్ క్వశ్చన్. మిమ్మల్ని అంతే తను అనే దాంట్లో నా మీద ఇష్టం ఉంది అనేది నాకు అర్థమైంది. కాదమ్మా, నిన్ను మీ బావ నీ దగ్గర ప్రపోజ్ చేశాడా అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న విషయం క్లియర్ గా నీతో చెప్పాడా? అంటే తను మీ అక్కకు పిల్లలు కావట్లేదు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను అని కొన్ని రోజులు కానీ ఆ తర్వాత నన్ను డైరెక్ట్ గా అడిగాడు పెళ్లి చేసుకుందామని. అడిగితే నువ్వెట్లా వింటావు అమ్మా? సొంత అక్క కదా. ఇప్పుడు బయట నుంచి వేరే అమ్మాయి వస్తేనే యాక్సెప్ట్ చేయను, నువ్వు వస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావు? నువ్వు నా ప్లేస్ లో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది కదా నేను ఎంత బాధ అనుభవిస్తున్నాను అనేసి. మాట్లాడుతున్నావు నీకు పిల్లలు కావట్లేదనే తన అక్కడ నిన్ను ఎక్స్పోజ్ చేశాడు. నీకు కావట్లేదు కాలేనప్పుడు నన్ను చిన్నప్పటి నుండి బానే చేసుకుంటున్నాడు కదా మేడం. పిల్లలు కావట్లేదు అంటే దాని రీజన్ తెలుసా నీకు? నీకు ఎక్కడ తప్పుగా అనిపించలేదా మీ బావ అలా మాట్లాడితే? ఏ రోజు తప్పుగా అనిపించలేదు. నన్ను పెట్టి బావ దానికి ఏం తెలుసు మేడం, దాని దగ్గర అన్ని నటించడమే. అక్క అంటే తల్లి కంటే ఎక్కువ, దాన్ని ఎట్లా చూసినా దానికి తెలుసు. అది అమాయకురాలు మేడం, దానికి తెలీదు. దాన్ని ఆటబొమ్మని చేసి అదే నా బాధ అంతా. దాని జీవితం చక్క పెట్టడానికే ఇప్పుడు మీ దాకా తీసుకొచ్చింది. నాలాగా ఇంకొక ఆడు దాన్ని బ్రతుకో ఖరాబ్ అవ్వద్దు అనే ఇంటెన్షన్ తోటి, బట్ దానికి అర్థం అవ్వట్లేదు. ఏం వైష్ణవి తెలీదు తెలీదు అని అంటుంది కదా మేడం. ఏదైనా కావాలి అన్నప్పుడు తనతో ఎందుకు పంపించింది? ఆ రోజు తెలీదా తన భర్త గురించి? అంటే అతనితో బయటకి ఎందుకు పంపించింది? ప్రతిదానికి ఇది తీసుకురాపు అది తీసుకురాపు నీకు అవసరమైన నేను కాదు బావతో అడుగు. చెల్లి అంటే ఒక బిడ్డతో సమానం, అదే మన ఫస్ట్ నుంచి దాన్ని చూసింది. అంతేగాని వేరే కోణంలో తను ఆలోచించలేదు? కాదు మేడం, స్టార్టింగ్ నుండి మా బావ బానే చూసుకునేవారు, వాళ్ళ అమ్మ కూడా బానే చూసుకునేది. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. మా అక్కే స్టార్టింగ్ నుండి ఏదో ఒకటి అంటే వాళ్ళు మంచిగా చూసుకునేది. నీకేం తెలుసు, ఏం చూసినావు నువ్వు పిచ్చిదాని వై ఇక్కడ దాకా వచ్చినావు.
నాలుగు గోడల మధ్య జరిగేది నీకు తెలియదు కదా వైష్ణవి, అది అక్క అనేది. నాలుగు గోడల మధ్యలో టార్చర్ పెట్టే చోడు బయట కూడా పెట్టాలి కదా మేడం, బయట పెట్టట్లేదు అంటే నువ్వు అంటే ఇష్టం ఉండే కదా. బయట ఎట్లా పెడతారు మేడం, బయట ఎట్లా పెడతారు అత్త కొట్టడము ఆడపడుచు కొట్టడం రకాల వేధింపులు, ఇష్టమైన మాటలు ఆ బూతులు వింటుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తుంది ఆ రకంగా ఉంటుంది మేడం. భర్త అత్త ఆడపడుచు ఈ ముగ్గురు వేధింపులకు అసలు నేను ఎట్లా మనిషిని అయితే మేడం, నేను ఎట్లా బతుకుతాను. ముగ్గురు అంతేనా? ముగ్గురు మేడం, ఘోరంగా మేడం. ఎంత హింసిస్తారంటే సమాజంలో ఇలాంటి మనుషులు ఇంకా ఉండరు అన్నంత రేంజ్ లో హింసిస్తారు. ఈమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆమెకు ప్లేట్లు అన్నం పెట్టి కూడా తీసుకొచ్చిస్తుంది. అట్లా ఎవరు ఇస్తారు మీ అత్త మేడం? అంత నటన మేడం, చెడ్డది అని ఎట్లా అంటారు? కాదు మేడం, అంత నటన. ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి, ఎంత నీ వయసు? 20 ఇయర్స్. మీ అక్కను పెళ్లి చేసుకున్నాడా మీ బావ? చేసుకున్నాడు. చేసుకుని ఇప్పుడు నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు కదా. రేపు నిన్ను చేసుకున్న తర్వాత ఇంకొక పుల్లం వస్తుంది, దాన్ని చేసుకోవాలనుకుంటాడు. ఇదే విధంగా మాట్లాడుతా అప్పుడు నువ్వు ఇచ్చేదానికి ఎందుకు చేసుకుంటారు మేడం? ఇప్పుడు నిన్నెందుకు చేసుకుంటున్నాడు? సమాధానం చెప్పు. ఆమెకు పిల్లలు కావట్లేదు. ఆమెకు పిల్లలు కావట్లేదు అని చెప్పడానికి నువ్వేం మెడికల్ ఎక్స్పర్ట్ వా? ఎలా డెసిషన్ తీసుకున్నావు అమ్మాయి పిల్లలు కాదు అని చెప్పేసి? అంటే మీ బావ ఏది చెప్తే నువ్వు అది నమ్ముతావు, కానీ మీ అక్క చెప్పింది నువ్వు నమ్మవు. ఆమె పిచ్చిది, ఆమె పిచ్చిది. చాలా తెలివైంది. అని ప్రతిదీ అనుమాన పడుతుంది, మంచి మాట్లాడినా అనుమానం. అసలు నువ్వు వాళ్ళ జీవితంలో ఉండడమే పిచ్చితనం కదా. ఎందుకు ఉండాలి నువ్వు? నువ్వు ఎవరు వాళ్ళ జీవితంలో ఉండడానికి? అంటే నువ్వు మీ అక్కని నిన్ను పెంచినటువంటి అక్కని పిచ్చిదాన్ని అంటారు. తీసుకొచ్చింది అంటే బావని పెళ్లి చేసుకోమని తీసుకొచ్చిందా వైష్ణవి? ఒక బంగారు భవిష్యత్ ఇద్దామని తీసుకొస్తే ఇది మేడం. అసలు అతని క్యారెక్టర్ ఏంటమ్మా ఒకసారి చెప్పు. అంటే ఇప్పుడు మీకు నాలుగు గోడల మధ్య జరిగేది ఆ పిల్లకి తెలీదు, సమాజానికి తెలీదు. ఈ బాధలలో మేడం నేను ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నానంటే ఇంకా చచ్చిపోతే అయిపోతుంది, వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే చెల్లెలు అమాయకురాలు మేడం. నేను తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే చెల్లెని ఒక ఇంటి దాన్ని చెల్లి నా బాధ్యతను నిర్వర్తించాలి, మంచి జీవితం ఇవ్వాలని. తనకి చాలా సార్లు చచ్చిపోవాలని కూడా అనిపించింది మేడం. అయ్యో అట్లా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. కాదు సార్, అంత బాధ ఎందుకు పడుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పెట్టే హింస అంత ఘోరంగా ఉంటుంది మేడం, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను చచ్చిపోతే నా చెల్లెలు అనాథ అయిపోతుంది అన్న ఒక బాధ ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేడం. ఎందుకంటే నా బతికి ఎలాగో ఇట్లా అయిపోయింది, కనీసం దాని జీవితం అన్నా మంచిగా వెళ్ళాలనేది ఇంటెన్షన్ తోటి. నేనైతే ఒక కన్క్లూషన్కి నిజానికి వచ్చేసాను. ఏమనంటే చెల్లెలు మాత్రం చాలా ఇమ్మెచ్యూర్డ్, అట్ ద సేమ్ టైం చాలా సెల్ఫిష్ కూడా. తన గురించి ఆలోచిస్తుంది కానీ తల్లిలాగా తన బాధ్యతను స్వీకరించినటువంటి అక్క గురించి ఏమాత్రం కూడా ఆలోచించకపోవడం చాలా దురదృష్టం. ఇటువంటి క్యారెక్టర్స్ కూడా సమాజంలో ఉంటారు అన్నది మనకి ఈ కేసులోని మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి అసలు వాస్తవాన్ని తెలుసుకొని ఒక చెల్లెలుగా తన బాధ్యత ఏంటి, తను ఏ విధంగా అక్కకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అక్క యొక్క హక్కుల్ని కాపాడాలి అన్న దిశలోని ఆలోచించేటట్టుగా మనము కౌన్సిలింగ్ చెయ్యాలి. అక్కనే పిచ్చిది అంటుంది, లోపల ఏం జరిగేది అన్నది తను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధండి. కాదమ్మా, సమస్య ఎక్కడుంది అసలు? ఒక హాస్పిటల్ కి వెళ్ళాలి, ఇద్దరు చూపించుకోవాలి, నిజంగా సమస్య ఉందా, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా, అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు వైష్ణవి నువ్వు? అంటే నీకు కూడా ఇష్టం మీ బావంటే, అంతేగా? ఇష్టమే, నన్ను చిన్నప్పటి నుండి బాగానే చూసుకున్నాడు కాబట్టి నాకు కూడా ఇష్టమే. బావతో మాట్లాడండి అసలు ఒకసారి, అంటే అతను ఏమంటాడు. ఇందాక వచ్చింది మేడం, అది ఇంట్లో సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చింది అంతే. థర్డ్ పర్సన్ గా వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి నేను అక్కడ కూర్చుంటాను అంటే దట్ ఈస్ నాట్ ప్రాపర్. సమాజం కానివ్వండి, చట్టం కానివ్వండి, యాక్సెప్ట్ చేయదు. కనుక ఫస్ట్ మీరు మాట్లాడిపించండి. సరే, ఒకసారి నువ్వు కాల్ చేయమ్మా. మేమెవ్వరూ లేనట్టుగా నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నట్టుగా ఒకసారి మాట్లాడు. అతని నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలుస్తుంది. నేను ఇక్కడికి రావడానికి కూడా అదే రీజన్ చేస్తాను. నన్ను బ్యాడ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావు, అక్క షాపింగ్ అని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు. నిన్ను ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్లో వేయాల్సింది. నువ్వు ఇక్కడ రావడం ఏదో రాంగ్ ప్లేస్ కి రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరేం పిచ్చోళ్ళు మెంటల్ వాళ్ళు కాదు, అర్థమైందా? ఒక్క విషయం గుర్తు పెట్టుకో, మీ అక్క నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది నిన్ను బ్యాడ్ చేయడానికి కాదు, నీ జీవితాన్ని సరిచేయడానికి. ఫోన్ చేస్తాను, అట్లాగే మాట్లాడుతుంది కానీ నువ్వు కాల్ చేయి. హలో, ఎక్కడ ఉన్నారండి? బయట ఉన్నా. ఏం కాల్ చేసావు?
అదే ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్ళారో కనుక్కుందామని చేశాను ఊరికనే. ఏ నా వెనుక డిటెక్టివ్ లో పెట్టాల్సిందే నువ్వు. అది మీరు కదా చేయాల్సింది, నేనెందుకు చేస్తాను? నేను క్యాజువల్ గా చేశాను, మీరు ఎక్కడికి వెళ్ళారు అని. ఏదో బయటకు వచ్చా నేను, దానికి మాటి మాటి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడగాల? ఇప్పుడే చేశానండి నేను కాల్, జస్ట్ వన్ టైమే. సర్లే ఏంటి వైష్ణవ్ ఎక్కడ? వైష్ణవ్ నాతోనే ఉంది, షాపింగ్ కి వచ్చాము. ఎందుకు తీసుకెళ్ళావు? నేను తీసుకెళ్తా అన్నానుగా. నా చెల్లి నేను తీసుకురాకూడదా షాపింగ్ కి? నువ్వు తీసుకెళ్లేదంటే నేను తీసుకెళ్తా దాన్ని. ఇన్ని రోజులు తీసుకెళ్ళింది సరిపోయింది చాలు, నేను తీసుకొస్తాను ఇంకా చెల్లెని. నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు, ఏం అవసరం నీకు? ఇన్ని రోజులు తీసుకెళ్లి సరిపోయింది, తీసుకెళ్లి తీసుకెళ్లి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా మీరు. ఏం చేయాలో అన్ని చేసిరు, నాకు ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు, నన్ను ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారో నాకు తెలుసు. నా సొంత చెల్లెల్ని నా ప్లేస్ లో తీసుకొస్తానంటే నేను ఎట్లా ఊరుకుంటాను అనుకుంటున్నావు? నేను ఎట్లా భరిస్తాను అనుకుంటున్నాను? లేదు లేదు, లోపం నీలో ఉంది, మీరు హాస్పిటల్ కి రారు కదా మరి. నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను? మొగాళ్ళకైతే ఉండదా ప్రాబ్లమ్స్? ఉండగా ఆడవాళ్ళు ఒకటేనా ప్రాబ్లమ్స్ భరించేది? లేదు లేదు, లేదు లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను, నాలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ దాకా హాస్పిటల్ కి రాలేదు కాబట్టి ప్రాబ్లం అంతా మీ దగ్గర ఉంది. వింటున్నారా? మిస్టేక్ మీది కాబట్టి సైలెంట్ అయ్యారా? ఏమనుకుంటున్నారు? ఇదిగో నీతో మాట్లాడే నాకు అవసరం అనవసరం. నీతో ఎవరితో మాట్లాడతారు మరి? వైష్ణవ్. లేదు వైష్ణవ్ తో మాట్లాడించాను నేను, సరిపోయింది. ఇన్ని రోజులు ఒక ఫాదర్ ఒక బ్రదర్ అనుకుని పంపించాను, కానీ లాస్ట్ కి వచ్చేటప్పటికి మీరు దాన్ని నా ప్లేస్ లోకి కూర్చోబెడతానంటే ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? ఒక ఆడది ఎంత భర్త అంటే సర్వస్వం అనుకుని అన్ని వదిలిపెట్టుకుని వచ్చిన ఆడదాన్ని ఉసురు పోసుకుందాం అనుకుంటున్నారా? నేను ఎన్ని రకాల క్షోభ అనుభవిస్తున్నానో నాకు తెలుసు, నువ్వు పెట్టే నరక యాతను ఆల్రెడీ భరిస్తున్నా. లేదు పడి ఉండే రకం కాదు, నేను ఇన్ని రోజులు పడ్డాను, వంటింటి కొనుగోలు చేసావు, అన్ని రకాల భరించాను. మూసుకొని నువ్వు మీ చెల్లికి చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను హాయిగా, ఆ 4 ఎకరాల ల్యాండ్ మనకే. నువ్వు ఫస్ట్ నుంచి నీ ప్లానింగ్ అంతా అదే అనేది నాకు అర్థమైంది, కానీ ఇక్కడ నేనున్నాను నా చెల్లెలకు ఒక మంచి భవిష్యత్ ఇవ్వడం కోసమే నేనున్నాను. నా జీవితం ఎలాగో ఖరాబ్ అయిపోయింది, కనీసం నా చెల్లి బ్రతక కాపాడుకుంటాను నేను, దానికి తల్లిని అది అమాయకి రాలి. ఏమనుకుంటున్నావు? 100 మందిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? చూసుకుంటూ దమ్ము ఉంటే ఎవిడెన్స్ చూపించు. అబండం వేయడం కాదు చాలు, ఇలాంటి అబండాలు ఎన్ని సార్లు వేసావు తెలీదు అనుకుంటున్నావా? ఎక్కడ నేను చెల్లెలు కానివ్వకుండా చేస్తానని చెప్పేసి నువ్వు వేసిన అబండాలు, నువ్వు పెట్టిన వేధింపులు అన్ని తెలుసు. భరించుకుంటా భరించుకుంటా చచ్చిపోదాం అన్న స్టేజ్ కి తీసుకొచ్చావు, కానీ నేను చచ్చిపోను. నా చెల్లెల్ని కాపాడుకునేంత వరకు నేను చచ్చిపోను. నువ్వేంటి అనేది నేను నీ నిజస్వరూపం నా చెల్లెలికి చూపిస్తా. ఉంటావు తీసుకుంటావు తీసుకుంటావు, కానిస్తా నేను అది కానిస్తా. ఏమనుకుంటున్నాను? నన్ను ఎన్ని రకాల బాధలు పెడుతున్నావు, నేను ఎన్ని రకాల నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నానో నాకు తెలుసు. చెప్పు, మాటల్లో చెప్పేది కాదులే, నువ్వు పెట్టేది ఏదో నాకు తెలుసు, నేను ఎన్ని రకాలు అనుభవిస్తున్నానో నాకు తెలుసు. మొదటి నుంచి నాకు మొదటి నుంచి ఇదే ఉంది, నువ్వు ముప్పు తిప్పలాడు మూర్చిన నీళ్ళు అయినా నేను కానివ్వను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, అసలు ఛాన్సే లేదు ఇవ్వను. నేను నా ప్లేస్ లోకి ఇంకొక ఆడది వస్తేనే నేను ఒప్పుకోను, అలాంటి నా చెల్లెలు వస్తే ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు అస్సలు ఛాన్స్ లేదు, ఏం చేసుకుంటావో చేసుకో. మీ అమ్మ మీ చెల్లెలు నువ్వు పెట్టిన బాధలకి నేను ఎన్ని రకాల క్షోభ అనుభవించినో నాకు తెలుసు. నన్ను స్కూల్కి వెళ్ళనీయకుండా కూడా చేశారు మానసికంగా. అవునే చేస్తాం. ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఏం రైట్స్ ఉన్నాయి మీకు? ఎందుకు చేస్తారు? ఎందుకు కొడతారు? ఏం తప్పు చేశానని కొడతారు? నువ్వు నువ్వు కంప్లీట్లీ రాంగ్ ఆలోచించుకుంటూ నా చెల్లెల్ని. నేను ఉండడమా నేను ఉండడమా ఉండకపోవడమా చెప్తా నీకు. నేను చేసుకుంటా చేసుకుంటా అంటే నేను పడ్డ బాధలో నా చెల్లి కూడా పెడదాం అనేది. నువ్వేం
నిజస్వరూపం తెలియదు, నువ్వు ఎన్ని రకాల క్షోభలు పెట్టావో నాకు తెలుసు. ఎందుకు ఎందుకు కొడతావు? ఏం రైట్స్ ఉన్నాయి నీకు? ఏం రైట్స్ ఉన్నాయి నీకు? ఎందుకు కొడతావు? పెళ్లి చేసుకున్నంత మాత్రాన కొట్టడమా? వినను, అన్ని చేశాను అన్ని చేశాను, కానీ నీ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని ఇంత దాకా తీసుకొచ్చావు. కానీ నేను పడ్డ బాధ మాత్రం నా చెల్లెకు పడదు. నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటున్నాను. నీ గతి కోర్టులో చూసుకుంటా నేను. ఇంకా ఒక్కటే నా ఇంటెన్షన్ ఏం తెలుసా? నీ చెల్లెని పెళ్లి చేసుకోవడం. ఏ, నన్ను కొట్టినట్టు నా చెల్లెని కొడదాం అనుకుంటున్నావా? ఏం చేస్తుంటావో చేసుకో, మనం ఇంకా నెక్స్ట్ కోర్టు లో కలుస్తున్నాం. సరే సరే మంచిది, చూసుకుందాం చూసుకుందాం కోర్టు లో చూసుకుందాం. రెడీగా ఉండురా, నీ సంగతి ఏందో తెలుస్తా, రెడీగా ఉండు. వస్తా, నేను ఇంటికి వస్తాను కదా. నేను నా చెల్లి ఇంకా నీకు జీవితంలో కనిపించాము, కోర్టులో కలుద్దాం. నువ్వు వెళ్తే వెళ్ళే, నువ్వు వెళ్తే వెళ్ళు. నీ చెల్లిని వదిలే, నీ చెల్లిని అన్ని నేర్పిస్తున్నావేమో నువ్వు అక్కడ. ఇది మేడం. ఏంటమ్మా ఇతను, మీరు విన్నారు కదా ఇక్కడ మనము ఈ కేసులోని, నువ్వు ఏం చేస్తే అది చేసుకో. నా కాలు కింద పడి ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అతను. సరితే ఏం చేయలేదు. ఎందుకు ఏం చేయలేదంటే తండ్రి లేడు, రెండోది ఉన్నటువంటి తల్లి పారాలిటిక్ పేషెంట్, పుట్టింటికి వెళ్ళి ఉండేటటువంటి అవకాశం లేదు. పాప లేదు, చెల్లెల మీద కన్నేసినటువంటి భర్తను ఏమీ చేయలేనటువంటి చాతకాంత తన ముఖవంక అయితే, ఏ చెల్లెలైతే తన కాపాడాలని అనుకుంటుందో ఆ చెల్లెలే తిరగబడేటటువంటి పరిస్థితి. వైష్ణవి ఒక పిచ్చిది, ఆమె ఉపయోగించినటువంటి పదం ఈ రోజు ఆమెకే వర్తిస్తుంది. టెంప్టేషన్స్ కి లోనయ్యేటటువంటి అమాయకురాలు. మళ్ళీ అక్కడ తన ఏదో త్యాగం చేస్తున్నానని ఫీల్ అవుతోంది. చిన్నప్పటి నుంచి తను చాలా బాగా చూసుకుంటున్నాడు, వాళ్ళ అమ్మ బాగా చూసుకుంటుంది, వాళ్ళ అక్క బాగా చూసుకుంటుంది. మా అక్కనే పిచ్చిది, వేరే పెళ్లి చేసుకోవడానికి మా బావ సిద్ధమైతే అది నన్ను చేసుకోవడానికి మా బావ ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఇంకొకటి, ఆ పెళ్లి చేసుకోవడము అన్నది ఆ 4 ఎకరాల ఆస్తి గురించి చేసుకుంటున్నాడు అన్న విషయం తెలుసుకోకపోవడం, అక్క చెప్పడానికి ప్రయత్నించినా వినకపోవడం, ఇక్కడ ఆ అమ్మాయి యొక్క లోపంగా మనము పరిగణించాలి. ఇక్కడ ఇంకొక విషయము, ఆ హస్బెండ్ అనేట సరిత హస్బెండ్ కానివ్వండి, వైష్ణవి కానివ్వండి, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన సభ్య సమాజంలోనున్నాము. ఇక్కడ ఒక చట్టం అంటూ ఉంది, కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. ఆ చట్ట పరిధిలోని మాత్రమే నువ్వు జీవించేటటువంటి హక్కు ఉంది. ఆ చట్ట పరిధిలో నీ కేసుని ఎవరు కూడా హర్షించరు. తన అక్కకి భర్త ఉన్నాడు, వాళ్ళిద్దరికి సాంప్రదాయంగా పెళ్లి జరిగింది, వాళ్ళిద్దరికి విడాకులు జరగలేదు. జరగని పక్షంలో నువ్వు ఒక భార్యగా అతని జీవితంలోని వెళ్లేటటువంటి అవకాశం ఇటు సమాజం కానివ్వండి చట్టం కానీ ఒప్పుకోదు, కల్పించలేదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక మిస్ట్రెస్ గా మాత్రమే ఉండాలి. అక్క మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా నాకు నిజంగా హృదయం ఇదైందండి. అక్క కూడా చిన్నదే, ఒక 5 ఏళ్ళు పెద్దది. ఒక తల్లి స్థానంలో నుంచొని నా చెల్లెలు జీవితాన్ని పాడు చేయను, ఏ అక్క అంటదండి? తల్లి స్థానంలో నిలబడ్డ తల్లికి వచ్చేటటువంటి మాటలు ఎంత గొప్ప విషయం. చేతులెత్తి నమస్కరించాలి. అటువంటి అక్కని చెల్లెలు అయి ఉండి పిచ్చిది నిన్ను మెంటల్ హాస్పిటల్ పంపించాలి అనడం నీ కుసంస్కారానికి, నీ చదువు ఇంకెందుకు చెప్పండి. నేనైతే వైష్ణవికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, ప్లీజ్ గో బ్యాక్. నీకేం తక్కువ ఉంది? నువ్వు చక్కగా బ్రహ్మాండంగా పెళ్లి చేస్తుంది మీ అక్క, నువ్వు బ్రహ్మాండమైన జీవితాన్ని జీవించవచ్చు. వైష్ణవి విన్నావుగా? ఏమో మేడం, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. దానికి ఏం తెలియదు మేడం, చాలా మంచి. సారీ అప్ప, ఇంకెప్పుడు అలా చెయ్యను. అర్థం చేసుకుంటే అంతకు మించి ఇంకేం లేదు మేడం, నాకు మాటలు కూడా రావట్లేదు. అంటే ఒక అక్క చెల్లెలు తోడబుట్టిన తోడు బ్లడ్ రిలేషన్ లో ఇలాంటి బాధ మాత్రం సమాజంలో ఎవరికి రావద్దు మేడం. ఇంకెవరైనా ఇలాంటి తప్పు చేస్తే ఈ తప్పు చెయ్యొద్దు అన్న ఇంటెన్షన్ తోటి నేను చదువుకున్నాను, చెల్లెని కూడా చదివించాను. మళ్ళీ ఎవరు ఈ బాధ భరించు, అలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. నీ మాటల్లోనే తెలుస్తుందమ్మా నువ్వు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నావు, ఎంత మెచ్యూరిటీ లోనైంది. అది తను అలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు కదా మేడం. అదే కదా జీవితం జరిగితే నేను ఎలా ఊరుకుంటాను మేడం, నేను కూడా ఊరుకోలేను కదా. తనకి ఏం చేయాలో అది చేస్తాం. అతనికి మాత్రం కఠిన శిక్ష పడాలి మేడం. అలాంటి వాళ్ళు బయట తిరగకూడదు మేడం. ఇంకొక అమ్మాయికి ఇలాంటి జీవితం రాకూడదు. ఇది ఇక్కడికి ఎండ్ అయిపోవాలి మేడం.
మనకి ఇక్కడ అమ్మాయి రెమెడీ ఒకటి ఏంటంటే ఫస్ట్ విడాకులకు అప్లై చేయాలి. ఈ కేసులోని సెక్షన్ 13(1)(1)(a) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం క్రూయాలిటీ హింసకు లోన్ అవుతుంది కాబట్టి ఫిజికల్ గా మెంటల్ గా అలాగే అంతేకాకుండా ఉమనైజింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెట్టి క్రూయాలిటీ కింద డైవర్స్కి అప్లై చేయడం. అయితే ఇంటిల్లపాది ఆమెని ఫిజికల్గా మెంటల్గా అరెస్ట్ చేశారు కాబట్టి దానికి గాను డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహహింస చట్టాన్ని కూడా ఇన్వోక్ చేయొచ్చు. ఇన్వోక్ చేసి అందులోనే ఆమె అన్ని రెమెడీస్ కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆమె ప్రొటెక్షన్ కూడా కోరుకుంటుంది, తనకి తన చెల్లెలికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి. అలాగే భరణాన్ని కూడా ఆమె అందరూ కోరొచ్చు. తన జీవితం పాడైంది కాబట్టి డామేజెస్ ని కూడా ఆమె కోరుకోవచ్చు. ఇప్పుడు తను ఇంటికి రా తేల్చుకుందాం అంటున్నాడు, ఇంటికి వెళ్ళడం అనవసరం. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు నుంచి కూడా వాళ్ళ కేసు వేసుకోవచ్చు. వాళ్ళు ఏదో మహబూబ్ నగర్ లోనే ఇక్కడ ఉంటామని చెప్పారు వాళ్ళ మదర్. ఎక్కడమ్మా మీరు ఉండేది? నిజామాబాద్ లో ఉంటాం, అక్కడే కేసు. నిజామాబాద్ కి వెళ్ళిపోయి అక్కడ కేసు వేసుకోవచ్చు చక్కగా. సరేనా, ధైర్యంగా ఉండండి వైష్ణవి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.